హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ ఇంటి వంట. ఈరోజు మనం చేసుకోబోయేది జామకాయ పచ్చడి అండి. ఇది ఎలా చేద్దామో చూద్దాము. దీనికి కావలసినవి ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర. ఈ మూడింటిని వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావలసినవి జామకాయలు, ఉప్పు, కారం, పసుపు, పల్లి ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు. ఈ జామకాయ ముక్కల్ని సన్నగా కోసుకోవాలండి. ఇలా సన్నగా కోసుకుంటే చట్నీ బాగుంటుందండి, మరి పెద్దగా అయితే బాగోదు. ఇదో నేను చూడండి ఏ సైడ్లో కోసుకుంటున్నానో అలా కోసుకోవాలి. నేను 4 కాయలు తీసుకున్నానండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదండి చట్నీకి కాయలు. మరీ మెత్తగా ఉంటే కొంచెం పండు వాసన వస్తాయండి. ఇగో ఈ ముక్కలన్నీ ఇలా కోసుకొని 10-15 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకుందామండి. అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్, కారం కూడా అంతేనండి. మనం 4 కాయలు తీసుకున్నాం కదా, 2-3 స్పూన్లు వేసుకొని కావాలంటే చూసైన తర్వాత అయినా వేసుకోవచ్చు. మనం ముందుగా పట్టించుకున్నాం కదా ఆ పౌడరు. దంచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలు అన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాము. చాలా ఈజీ అండి ఇది పెట్టుకోవడం. మామిడికాయ పచ్చడి ఎలాగో అలాగే, కాకపోతే దాంట్లో మెంతిపిండి అవి ఎక్కువ వేసుకుంటాము. అంతే, ఇదిగోండి. నేనైతే శనగ నూనె, పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ పచ్చడికి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుందండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకరోజు 2 రోజులు ఊరబెట్టుకోవాలి. అప్పుడు చట్నీ బాగుంటుంది. 2 నిమ్మ చెక్కలు పిండుకోవాలి, ఎందుకంటే ఇది జామకాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి. కొంచెం పులుపు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, ఆ టేస్టే వేరుగుంటుందండి. 2 ముక్కలు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. మనం 4 కాయలు తీసుకున్నాం కదా, 2 చెక్కలు సరిపోతుంది. ఈ నిమ్మరసం పిండుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుందాం ఒకసారి. ఇలా కలిపి ఒక బౌల్లోకి తీసుకొని 2 రోజులు ఊరబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత ఈజీగా జామకాయ పచ్చడి రెడీ అయిపోయిందో? మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.